తూర్పుగోదావరి జిల్లాలో విశాఖ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖరీదైన కెమెరాల కోసం సాయి అనే యువకుడిని హత్య చేశారు దుండగులు. విశాఖకు చెందిన సాయి కుమార్ పెళ్లి వేడుకలకి ఫోటోలు వీడియోలు షూట్ చేస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్ తీసుకుని స్థానిక ప్రాంతాలతో పాటుగా దూర ప్రాంతాల్లో ఉన్న ఈవెంట్స్ కూడా వెళ్తుంటారు. ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు 10 రోజుల ఫోటోషూట్ ఉన్నట్లుగా చెప్పి ఫిబ్రవరి 26న సాయిని పిలిపించారు. దీంతో తన వద్దున్న సుమారు 15 లక్షల విలువైన కెమెరా సామాగ్రితో అతను బయలుదేరి వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో కొన్ని ఫోటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే సాయి కుమార్ విశాఖలో రైలు ఎక్కి రాజమండ్రిలో దిగాడు. సన్నీ, వినోద్ అనే ఇద్దరు యువకులు సాయిని కారులో తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో సాయిని హత్య చేసి అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారు. తర్వాత కెమెరా, ఇతర సామాగ్రి తీసుకెళ్లిపోయారు. 3 రోజులుగా కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోటోగ్రాఫర్ అక్కడెక్కడ షూట్స్కి వెళ్తూ వస్తూ పోతూ ఉంటారు. ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టు ఉంది. వీళ్ళు షేర్ చేసుకున్నారు ఆయన్ని ఈ ప్రలోభం పెట్టి అక్కడ రప్పించుకున్నట్టు ఉంది. ఏమి ఫోటోషూట్స్ అవకాశం చాలా ఉన్నాయి అక్కడ, ఇక్కడ రాజమండ్రిలో. సో అది విని ఈయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన్ని కారులో తీసుకువెళ్ళేసి ఈ విధంగా 29th పేరెంట్స్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అంటే అదే రోజు నైటో నెక్స్ట్ డే దే హ్యావ్ కిల్డ్ హిమ్ బై స్ట్రాంగులేటింగ్. కార్ సీట్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కారు అనంతా కూడా ఇప్పుడు రికవరీ అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఈయన దగ్గర ఉన్న కాస్ట్లీ కెమెరా, ఇట్ ఈస్ యాక్చువల్లీ మర్డర్ ఫార్ గెయిన్. ఈయన దగ్గర ఉన్న 10 లక్షల పైన విలువ ఉన్న మంచి కెమెరా, ఫారిన్ ఇంపోర్టెడ్ సోనీ ఏదో సమ్ కెమెరా, ఆ కెమెరా కోసం వాడు దాట్ ఫెలో హ్యాస్ కమిటెడ్ దిస్ అండ్ ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చింది. అరెస్ట్ చేసుకున్నాము, బాడీ కూడా రికవర్ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక విశాఖ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఒకసారిగా సంచలనంగా మారింది. అతని దగ్గర ఉన్న ఖరీదైన కెమెరాల కోసం సాయి అనే యువకుడిని మరో ఇద్దరు యువకులు ప్లాన్ చేసి మరీ చంపేశారు. విశాఖకు చెందిన సాయి వెడ్డింగ్ షూట్స్ చేస్తూ ఉంటాడు. ఆన్లైన్ ద్వారా సాయి దగ్గర బుకింగ్ స్లాట్ తీసుకుని ఒక ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు 10 రోజుల పాటు ఒక ఫోటోషూట్ ఉందని చెప్పి సాయితో మాట్లాడుకుని ఫిబ్రవరి 26న అతన్ని పిలిపించారు. సుమారు 15 లక్షల విలువైన కెమెరా సామాగ్రితో సాయి అక్కడకు బయలుదేరి వెళ్లాడు. అయితే వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫోటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు సాయి. అయితే సాయి కుమార్ విశాఖలో ట్రైన్ ఎక్కి రాజమండ్రిలో దిగాడు. సన్నీ, వినోద్ అనే ఇద్దరు యువకులు సాయిని కారులో తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో సాయిని చంపేసి పూడ్చిపెట్టేశారు. ఆ తర్వాత కెమెరా సామాగ్రిని తీసుకుని పారిపోయారు. 3 రోజులుగా కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చింది. ఇలాగేదో అనివార్య కారణాల చేత అలాగా అబ్బాయి చనిపోయడం చూసి మాకు వార్త తెలిసింది. అనకూడదు కానీ మాకు ఊళ్ళో చిన్న మ్యారేజ్ కూడా జరిగింది. ఆ ఊరేం పోవడం ఆపడం జరిగింది. అది సంఘీభావంగా అంటే ఇందులో నేను మాట్లాడే మాటలు ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి. అది అంతవరకే తెలుసు. కానీ ఇదివరకు ఇది ఒకటే కాదు, ఇదివరకు ఒక 7 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్గా ఒక 20 రోజులు 15 రోజులు వెళ్ళిపోయి ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఎప్పటికప్పుడు రోజుకు 4 సార్లు 3 సార్లు సో అండ్ సో నేను పలానా దగ్గర ఉన్నానమ్మా అని చెప్పి ఫోన్ అప్డేట్ ఉండేది. కానీ ఈ వెళ్ళిన తర్వాత ఈ సోమవారం ఎప్పుడైతే వెళ్ళిందో ఈ రకంగా ఆయన్ని తీసుకెళ్ళడము, ఆయన్ని మరి సోమవారం మరి రథ మార్చారో మంగళవారం రథ మార్చారో మనకు తెలియదు. అవన్నీ పోలీసులు వివరణ ఇస్తారు. అంతవరకు నాకు తెలిసినంతవరకు